సో హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు మీకు ఆన్లైన్ సీసీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని మీకు నేను ఈరోజు చూపిస్తాను. మన సబ్స్క్రైబర్ జస్ట్ ఇప్పుడే మనకు కామెంట్ చేశారు, సో సీసీ డౌన్లోడ్ అయ్యింది ఓపెన్ కావడం లేదనేసి. సో రామాన్జీ ఆర్గానిక్ ఫార్మర్ అయితే అడుగుతున్నారు. సో ఈరోజు మీకు నేను సీసీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సీసీ అంటే మనకి ఆన్లైన్లో నకలు డాక్యుమెంట్స్, మన యొక్క డాక్యుమెంట్స్ మిస్ అయిపోతే మనం మళ్ళీ మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఎలా తీసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను వీడియో చేశాను, సో బట్ మన సబ్స్క్రైబర్ డౌట్ అడిగారు కనుక మళ్ళీ నేను చేసి చూపిస్తాను. సో చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్లో ఐజీఆర్ఎస్ అనేది ఓపెన్ చేయండి. ఐజీఆర్ఎస్ ఓపెన్ చేయండి. ఇక్కడ వెబ్ లింక్ ఫస్ట్లోనే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తేనే ఇక్కడ మీరు స్క్రోల్ చేశారంటే కొంచెం కిందకు వస్తే ఆన్లైన్ ఈసీ, ఆన్లైన్ సీసీ అని ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఆన్లైన్ సీసీ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే ఇక్కడ మీ యొక్క డిస్టిక్ ఏదైతే మీ డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుని తర్వాత పక్కన మీకు ఎస్ఆర్ఓ ఉంటుంది. ఎస్ఆర్ఓ మీ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనమాట. సో మీ యొక్క సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ని సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఇయర్ ఆ రెండు నెంబర్లు ఎంటర్ చేసేసి క్యాప్చర్ కోడ్ ఇవ్వండి. సో సబ్మిట్ చేశారంటే మీకు ఇప్పుడు మీ డాక్యుమెంట్ అనేది రావడమే జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేయాలి అంటుంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రింటర్ కొడతారు. సో ప్రింటర్ కొడితే ఇది మాత్రమే కాపీ ప్రింటర్ వస్తుంది. సో ఇక్కడ మీరు సర్టిఫికేట్ కాపీ డౌన్లోడ్ ఉందా, సో దీన్ని క్లిక్ చేయాలి కొట్టండి. క్లిక్ చేయాలి కొడతానే మనకి ఇక్కడ ఆన్లైన్ సీసీ ఇక్కడ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. మీరు దీన్ని ఓపెన్ చేశారంటే మనకి ఈ విధంగా డాక్యుమెంట్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఓకేనా, ఈజీగా వస్తుంది. సో మీరు రాలేదనేసి చాలా మంది అంటున్నారు, అలాగే ఇప్పుడు మనకు సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు వచ్చింది మాకు ఓపెన్ అయింది కానీ నాకు డౌన్లోడ్ అవ్వడం లేదు అనేసి. ఈ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలంటే ఇన్ కేసు ఇక్కడ మీకు చూపించి కూడా ఇక్కడ డౌన్లోడ్ కాకపోయిందంటే నేను లాస్ట్ ఈసీ గురించి కూడా చెప్పాను, ఆ వీడియో కూడా మీకు చెప్పా ఏం చేయాలంటే మనము. సో ఇక్కడ న్యూ ట్యాబ్ తీసుకొని సింపుల్గా ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేసి హిస్టరీ ఉంది కదా, హిస్టరీలోకి వెళ్ళి ఇక్కడ క్లియర్ హిస్టరీ డేటా. సో క్లియర్ హిస్టరీ డేటాలోకి వెళ్ళేసి మొత్తం టోటల్ ఆల్మోస్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఒక పాస్వర్డ్ తప్ప వదిలేసి మీతో అన్ని ఆల్మోస్ట్ అన్ని క్యాప్చర్ అయ్యి కుక్కీస్ అన్నీ మొత్తం సెలెక్ట్ చేసుకొని అడ్వాన్స్లోకి వెళ్ళి క్లియర్ డేటా కొట్టేశారంటే మీకు మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చేయండి, 100% ఓపెన్ అవుతుంది. సో మీకు ఇదే కాదు, నేను ఇంకోటి కూడా చేసి చూపిస్తాను చూడండి కావాలంటే. సో వేరే డిస్ట్రిక్ట్ ఏదైనా చూద్దాము. సో ఏదో ఒక డిస్ట్రిక్ట్లో ఏదో ఎస్ఆర్ఓ చూస్తాను. సో సేమ్ ఇదే సెలెక్ట్ పెడతాను, లేదు మారుస్తాను మళ్ళీ మీకు కన్ఫ్యూజన్. సో క్యాప్చర్ కోడ్ సబ్మిట్ కొట్టాను, సబ్మిట్ కొడితే సో వచ్చింది, ఇక్కడైతే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ సీసీని డౌన్లోడ్ చేస్తున్నా. సో పీడిఎఫ్ వచ్చింది. సో ఓపెన్ చేస్తే సీసీ ఓపెన్ అయిందిగా ఇది. ఓకేనా, ఇది మన నకల డాక్యుమెంట్స్ ఈజీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈజీ మనం నకలకి 400 రూపాయలు ఏమో మన సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డబ్బులు కట్టాలి. ఇక్కడైతే ఆన్లైన్లో ఫ్రీగానే మనం అయితే తీసుకోవచ్చు అనమాట, ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. ఓకేనా అండి. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఈ విధంగా 10 మందికి యూజ్ అవుతున్నానంటే 100% వీడియో అయితే చేస్తానండి. సో దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఖచ్చితంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రిప్లై అవ్వలేదు మాత్రం మీరు తప్పుగా అనుకోవద్దండి అక్కడ. ఖచ్చితంగా ఎందుకంటే చాలా కామెంట్స్ ఇంతకుముందు అంటే మన ఛానల్ కొంచెం చిన్నదండి, ఇప్పుడు కొంచెం మీలాంటి వారు సబ్స్క్రైబర్ కొంచెం పెరిగారు కదా, సో దానివల్ల కామెంట్స్ ఎక్కువైపోతున్నాయి. సో ఖచ్చితంగా నేను ప్రతి కామెంట్ 100% ప్రతి ఒక్క కామెంట్ చూస్తున్నానండి. దాంట్లో ఏదైనా 10 మందికి ఉపయోగపడుతుంది, మీకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఈ విధంగా ఖచ్చితంగా వీడియోస్ రూపంలో మీకైతే నేను సమాధానం అయితే ఇస్తాను. సో ఓకే అండి, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో గవర్నమెంట్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్స్ వస్తుంటాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కూడా మన ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తుంటాయండి. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.